భారత్లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది గత ఇరవై నాలుగు గంటల్లో మూడు లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి కేసులు బయటపడగా ఏకంగా రెండు వేల ఎనిమిది వందల పన్నెండు మంది కోవిడ్ బారిన పడి మృతి చెందారు ప్రపంచంలోని ఎన్నో దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ను అందిస్తున్న భారత్లో ఈ స్థాయిలో కరోనా పంజాబ్ విశ్రణంపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి భారత్కు తాము అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తామని ముందుకొస్తున్నాయి ఇప్పటి వరకు దేశంలో ఒక లక్ష తొంభై ఐదు వేల నూట ఇరవై మూడు మంది కరోనా కారణంగా మృతి చెందారు ఈ నేపథ్యంలో భారత్కు చేయూతను అందించేందుకు టెక్ దిగ్గజం గూగుల్ ముందుకొచ్చింది కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్కు నూట ముప్పై ఐదు కోట్ల రూపాయల విరాళం అందిస్తున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు ఈ ఫండ్ను గివ్ ఇండియాకు యూనిసెఫ్కు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు భారత్కు సాయం అందించేందుకు శత్రు దేశం పాకిస్తాన్ సైతం ముందుకు రావడం గమనార్హం పాక్తో పాటు బ్రిటన్ అమెరికా ఫ్రాన్స్ జర్మనీ చైనా వంటి దేశాలు ముందుకొచ్చాయి టీకా తయారీకి అవసరమైన ముడి పదార్థాలను భారత్కు పంపించాలని అమెరికా నిర్ణయించింది దీంతో పాటు పీపీఈ కిట్లు ర్యాపిడ్ టెస్ట్ కిట్లు వెంటిలేటర్లను పంపించాలని నిర్ణయం తీసుకుంది మన దేశంలో ఆక్సిజన్ కొరతను తీర్చే దిశగా బ్రిటన్ ఫ్రాన్స్ అడుగులు వేస్తున్నాయి